తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బ్యాక్ న్యూస్. తెలంగాణలో కులగణన చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సర్కార్ ఈ డెసిషన్ తీసుకుంది. కులగణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణలో కులగణన నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బీసీ కులాల లెక్కలు తీసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో బీసీల సమస్యల పరిష్కారంపై గతంలోనే సీఎం కి వినతులు వచ్చాయి. వెంటనే కులగణన చేపట్టాలని, బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని పలు బీసీ సంఘాలు కోరాయి. రిజర్వేషన్లు పెంచకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది అని బీసీ సంఘాలు సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ క్రమంలోనే వారికి భరోసా ఇస్తూనే కులగణనపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఈ బడ్జెట్ లో కూడా బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలా, బీసీ బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కు మేము ఎంత అనుకున్నామో దాంట్లో దాని ప్రకారంగానే మీరు డిపార్ట్మెంట్ వైజ్ గా తయారు చేసుకొని ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో నడుస్తుంది. ఆయన సీఎం గారికి కూడా బిఫోర్ ది అసెంబ్లీ ఇది బడ్జెట్ ఎంత ఇంక్రీజ్ చేయాలా అని ఆ విషయంలో కూడా మా ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానానికి ఇప్పుడున్న బడ్జెట్ కి చాలా తక్కువ ఉన్నది కాబట్టి అది మ్యాచ్ కావాలా. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదట చేసిన పని సమగ్ర కుటుంబ సర్వే. ఆ పేరుతో ఈ డేటా మొత్తం సేకరించి పెట్టుకున్నారు. కానీ ఆ వివరాలు ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా ఉంచారు. ఆంధ్రాలో జగన్ సర్కార్ ఎన్నికల ముందు కులగణన చేపట్టింది. ఆ సర్వే ఇంకా నడుస్తోంది. వాస్తవానికి దేశంలో రిజర్వేషన్ల అమలుతో పాటు సంక్షేమ పథకాల అమలులో కులానిది కీలక పాత్ర. స్వతంత్రం వచ్చినప్పటి జనాభా ప్రకారమే ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. ఎస్సీ ఎస్టీలకు వారి పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు మాత్రం వారి జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. అసలు ఏ కులం స్థితి ఎంటి? ఆయా కులాల్లో పేదల శాతం ఎంత? ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఏ ఆర్థిక స్థితిలో ఉన్నారో తెలిస్తే అప్పుడు దానికి తగ్గట్లు రిజర్వేషన్ల అంశంతో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ మార్పు ఉంటుంది. దీని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము సరైన మార్గంలో ఖర్చవుతుంది.